బీజేపీ నాయకులకు రైతుల రుణమాఫీ చేయడం ఇష్టం లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కు భూమి పూజ చేశారు. అనంతరం నల్లలింగయ్యపల్లె ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులను మంత్రి ప్రారంభించారు. కిలావనపర్తి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 9 లక్షల 60 వేలతో నిర్మించిన 300 సంఘ భవనం, 10 లక్షలతో చేపట్టిన సిసి రోడ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. అలాగే బొట్లవనపర్తి ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడిలో 19 లక్షలతో చేపట్టిన పనులతో పాటు 60 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సంక్షేమ విషయంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్న న్యాయకులు విషం కక్కుతున్నారని, రైతులకు రుణమాఫీ చేయడం బీజేపీ నాయకులకు ఇష్టం లేదని, రుణమాఫీకి వ్యతిరేకమని అన్నారు. 9 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మడం, పెద్ద నోట్ల రద్దు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి పెద్ద నోట్లో నా ముద్రించి మళ్లీ ఆ నోట్లను రద్దు చేయడం ఏ రకమైన ఎజెండా లేకుండా బీజేపీ పాలన సాగిస్తుందని విమర్శించారు. ఏ రకమైన మేలు కూడా చేయాలనేటువంటి ఆలోచన ఈ 10 సంవత్సరాలలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేయలే, చేసిన అన్ని కూడా నష్టాలే. ప్రభుత్వ రంగ పరిశ్రమలు నమ్మడం, పెద్ద నోట్లు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, మళ్ళా వాళ్ళే ఆ నోట్లు రద్దు చేయడం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువకులను మభ్య పెట్టడం, వాళ్ళ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పేసి ఇప్పటివరకు దిక్కులేకపోవడం, ఓ చదువు మీదనా, ఒక హాస్పిటల్స్ మీదనా, ఓ రహదారుల మీదనా, ఓ పరిశ్రమల మీదనా, ఓ పల్లెల అభివృద్ధి మీదనా, ఏ రకమైనటువంటి ఒక ఎజెండా లేనటువంటి పాలన సాగిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇది ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాదు. 9 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క ప్రోగ్రాం చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిందయా, మాకు మేలు చేసిందని ఒక మాట చెప్పుకోవడానికి కూడా లేనటువంటి దుర్మార్గమైన ఒక పనికిరాని ప్రభుత్వాన్ని మనం బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటలు నిజంగా కూడా తెలంగాణ రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఖండించాలి. బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ, ఆర్డీఓ మధుమోహన్, తహసీల్దార్ రజిత, ఎంపీడీఓ జయశీల తదితరులు పాల్గొన్నారు.